తిరుమల ఈవో మాట్లాడుతున్నారు, ఇప్పుడు లైవ్ చూద్దాం. లడ్డూల్ని కూడా మీకు స్టేట్మెంట్ ఇస్తున్నాము. లడ్డూలు కూడా సేమ్ ఉంది, 30 లక్షలే ఉన్నాయి. ఇప్పుడు కూడా మాకు 30 లక్షలు ఉన్నాయి. స్టేట్మెంట్ మీకు ఇచ్చాము. మీకు 5.5 లక్షలు శ్రీవారి దర్శనం చేసుకున్న వాళ్ళు, 8 రోజుల డేటా ఇది, ఇంకా ఈరోజు 8 రోజులు. 5.5 లక్షలు పోయినసారి, ఈసారి 6 లక్షలు. తర్వాత హుండీ పోయినసారి 8 రోజులు 24 కోట్లు, ఈసారి 26 కోట్లు. లడ్డూలు 30 లక్షలు, ఈసారి కూడా 30 లక్షలు. తల్నీలారు ఓకే, 2,07,000 పోయిన సంవత్సరం, ఈసారి 2,60,000. రూమ్స్ 33,688 పోయినసారి, 32,713 రూమ్స్ ఈసారి. ఇంకేమన్నా అవసరం? ఇంకేమన్నా కావాలా? అది తర్వాత తర్వాత ఇంకా టైం పడుతుంది అది కంపైల్ చేయడానికి, చెప్తాను. సరే, వాటర్ కన్సంప్షన్ అంటే ఎక్కువ మంది భక్తులు కూడా వచ్చారనే దానికి ఇది మనకి డైరెక్ట్ మెజర్మెంట్ చేసేది ఏం లేదు కాబట్టి. 1, 3 గత సంవత్సరం ఈ 8 రోజుల వాటర్ కన్సంప్షన్ 368 లక్షల గ్యాలన్లు, ఈసారి 475 లక్షల గ్యాలన్లు. గరుడ వాహన సేవ రోజు మధ్యాహ్నం చాలా ఎక్కువ ఎండ ఉండింది. సో కొన్ని చోట్ల షెడ్స్ వేయడం జరిగింది, కానీ బట్ మొత్తం మీద భక్తులు అడిగింది ఏంటంటే ఇదంతా కూడా కంప్లీట్గా షెడ్స్ వేసేయండి అని అడిగారు. ఎండ ఉన్నా సరే, అంటే ఆ రోజు వరకు ఒకరోజు ఇంతగా పొద్దున్న వచ్చేసి రాత్రి దాకా ఉండే పరిస్థితి ఈ గ్యాలరీలో ఒకే, నాకు తెలిసి సంవత్సరంలో ఒకరోజు బ్రహ్మోత్సవాలలో గరుడ సేవ రోజు మాత్రమే. అయినా కానీ అది ఆ రోజు వేస్తే బాగుంటుందని చాలామంది సజెస్ట్ చేశారు. సో దానికి అంటే ఆగమ శాస్త్ర పండితుల్ని కూడా ఒకసారి అడగాల్సి వస్తుంది. ఒకటి ఆ యాంగిల్లో కూడా కొన్ని ఇష్యూస్ చెప్తున్నారు, అది కూడా చూడాలి. అంటే ఆ షెడ్స్ వేసి దాన్ని రిట్రాక్ట్ చేసి, అంటే ఒక వ్యూ ఏంటంటే ఆ షెడ్స్ వేయడం వలన బ్యూటీ పోతుంది, అక్కడ అందం పోతుంది, అక్కడ ఉన్న గ్యాలరీస్ అవన్నీ కూడా అనేది ఒకటి. అంటే రిట్రాక్ట్ చేసే విధంగా, అంటే ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు, లేకపోతే వేయొచ్చు, ఆ విధంగా ఏమైనా చేయొచ్చు అనేది కూడా చూస్తున్నాము. అలాగే గ్యాలరీలో కొన్ని చోట్ల స్టెప్స్ లేవు, గ్యాలరీ లాగా స్టెప్స్ లేవు, కొన్ని చోట్ల ఫ్లాట్గా ఉంది, అది కూడా స్టెప్స్ ఏమైనా అడుగుతున్నారు. తర్వాత టాయిలెట్స్ సరిపోవట్లేదు, కొంచెం టెంపరీగా మనము కొన్ని పెట్టుకోవడం జరిగింది, కానీ టాయిలెట్స్ ఇంకా పెంచాల్సిన అవసరం అయితే ఉంది. టాయిలెట్స్, ఎక్స్ట్రా టాయిలెట్స్ కూడా ఈసారి డెఫినెట్గా కన్స్ట్రక్షన్ అనేది ప్లాన్ చేస్తున్నాము, ప్లాన్ చేయాలి. ఐ మీన్ చేయాల్సిన అవసరం కనిపించింది, ఎక్కడ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏంటి అనేది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఒకటి,
ఇష్యూ ఒకటి మనము హ్యాండిల్ చేయాల్సింది ఉంది. దాంట్లో ఎక్విప్మెంట్ కానీ, మెయింటెనెన్స్ ఎక్విప్మెంట్ కానీ, సిస్టమ్ కానీ, దాని మీద ప్రత్యేకంగా ఒక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నార్మల్గా ఉన్నప్పుడు అది ప్రాబ్లం లేదు, కానీ అంతమంది వచ్చినప్పుడు 3.5 లక్షలు వచ్చినప్పుడు అది విత్స్టాండ్ అవ్వగలుగుతుందా లేదా అనేది కొద్దిగా సైంటిఫిక్గా స్టడీ చేయాలి. ఎందుకంటే చాలా ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది ఆ రోజు, గరుడ వాహన సేవ రోజు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. సో అదొకటి మేము స్టడీ చేస్తున్నాము. సో ఇవన్నీ చూసి మళ్ళీ వచ్చే సంవత్సరం బ్రహ్మోత్సవాలకి ఏ విధంగా దీన్ని సరిచేసుకోవచ్చు అనేది కూడా చూస్తున్నాం. కొన్ని చోట్ల చేయొచ్చు అనుకుంటా, చూడాలి. మీకు బాగా తెలుసు అవన్నీ కూడా నాకన్నా. అదే అలా అనిపిస్తుంది, ప్రేమ ఆఫీసి కొన్ని చోట్ల చేయడానికి అవకాశం కనిపిస్తుంది. సో అక్కడ పరిశీలించు, ఎక్స్పర్ట్స్ని చూడని చూసిన తర్వాత వారి ఒక కన్సల్టెంట్ తీసుకుంటాం, వారు స్టడీ చేసి చెప్పిన తర్వాత దాన్ని బట్టి అందరి సలహాలు తీసుకుని దాన్ని ఏ విధంగా చేయొచ్చు అనేది చూస్తాను. అదే అదే అది కూడా అది దాని గురించే, అంటే అవసరమైనప్పుడు వేసుకోవడం లేకపోతే లేకుండా, అంటే వాహనాలు విశేషంగా వాహనాలు వెళ్తున్నప్పుడు దాన్ని తీసేస్తే బాగుంటుంది, లేకపోతే అడ్డం రావచ్చు. అలాగే తప్పకుండా. వాటర్ బాటిల్స్ ఇష్యూ సార్, మొన్న కూడా ఈ గ్లాస్ బాటిల్స్ అక్కడ పగలడం, భక్తులకు ఇబ్బంది కలగడం, యాక్చువల్ ప్లాస్టిక్ బాటిల్ వాటర్ బాటిల్ ఏదైతే ఉందో అది రీసైకిలబుల్ ప్లాస్టిక్, క్వాలిటీ ఆఫ్ వాటర్ కూడా ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. అంటే వాటర్ బాటిల్ తీసి దీన్ని మీరు ప్లాస్టిక్ బాటిల్ పెట్టి రీయూస్ చేస్తే బెటర్ అంటారు. ఒకసారి ఒక నిమిషం మీరు చెప్పండి, నేను చెప్తాను. రెండు గుట్టల వాటర్ బాటిల్స్ ఉన్నాయి సార్, కాకలు తెప్పారు, వాటిని అంతా క్లియర్ చేసారు. అవి ఉన్న దాని వల్ల మళ్ళీ నిలిపేశారు స్టార్టింగ్. కలెక్ట్ చేసుకోవడానికి ప్లాస్టిక్ రీసైకిల్ చేసేదానికి అన్ని అన్ని చోట్ల అరేంజ్మెంట్ ఉంది. ప్లాస్టిక్ అనేది ఉపయోగం లేని పదార్థం కాదు కదా, ప్లాస్టిక్ మీద చాలా మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ప్లాస్టిక్ రీసైక్లింగ్ కూడా దానికి ఒక సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి. అవన్నీ అంటే మీరు అనేది గ్లాస్ బాటిల్స్ వల్ల ఇబ్బంది వస్తుంది, ప్లాస్టిక్ బాటిల్స్ పెడితే బాగుంటుంది. పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే, డెఫినెట్గా అది కూడా డిస్కస్ చేస్తున్నాం, చూద్దాం. అది కూడా అలాగే దాన్ని చూద్దాం, అది కూడా ఎగ్జామిన్ చేస్తున్నాము. ఆ వాటర్ ఇష్యూ గురించి కూడా చూద్దాం. ఇప్పటి వరకు మరి అవసరం నాకు జిఎం ట్రాన్స్పోర్ట్ ఉన్నారు, చూడాలి. దాని మీద కొంతమంది వచ్చారు, ఐ థింక్ రిలయన్స్ వాళ్ళు యారో కొంతమంది వచ్చి అడిగారు, బట్ నాకైతే ఇప్పుడు దాకా డిమాండ్ అయితే నాకు కనిపించలేదు. బట్ చూద్దాం, అవసరం అయితే పెడతాం. ఇప్పుడు అన్నప్రసాదం క్వాలిటీ పెంచారు, లడ్డు క్వాలిటీ గతంలో భక్తుల నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, ఏం చెప్పారు? నెక్స్ట్ చాలా ఉన్నాయి, మళ్ళీ వేరే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకుందాం. చాలా ఉన్నాయి, నిజంగానే నేను జోక్ చేయట్లేదు, చాలా ఉన్నాయి, మాట్లాడదాం మళ్ళీ. ఓకే అండి, థ్యాంక్ యూ.